ఒక మాట చెప్పాలంటే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహిమ కలిగిన పరిచర్య కొరకు నా ప్రాణమును నేను ప్రియముగా ఎంచుకోవట్లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని సేవ జరగాల. దేవుని స్తోత్రం, స్తోత్రం చెప్పండి. పౌలుకున్న తీర్మానం ఎంత గొప్పదండి. సేవ కొరకు తన ప్రాణమును తృణప్రాయముగా ఎంచుకునే వాడు. ప్రాణం అంటే ప్రీతి లేనివాడు ఎవరికి ఏమండి? ప్రాణం అంటే ప్రీతి లేని వారు ఎవరో అంటే ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి సేవ కలిగి సేవ చేయగలిగినటువంటి స్థాయిలో అపొస్తలైన పౌలు ఎదిగాడు. అటువంటి సమర్పణ ప్రతి సేవకుడికి కలుగునుగాక. గత వారంలో ఒక దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చి నన్ను చూడాలని ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. ఫోన్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ, తమ్ముడు నన్ను ఒక చోటకి పరిచయం పిలిచారు, అంత ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంట, నేను ఆ డేట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాను. ఆ వాక్యం అయిపోయేదాకా నన్ను ఏం చేస్తారని భయంతోనే వాక్యం చెప్పాను, కానీ సజీవునిగా ఇంటికి తిరిగి వచ్చాను. అరచేతిలో నా గుండెను పట్టుకొని వచ్చాను. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఆ ఊర్లో అందరికి గుళ్ళు ఉన్నాయి, కానీ దేవుని చర్చి కట్టడానికి దైవజనుడు రెండు చోట్ల స్థలం కొన్నా పునాది రాయి వేసిన వెంటనే గుంపులు తీసుకుని వచ్చి గొడవలు చేసి చంపేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినానా? నీ పక్క నిలబడింది ఎవరో తెలుసా? భాస్కర్ చూస్తున్నాడంట, ఈ ఊర్లో ఒకడు హత్య చేశాడు. ఆ వాక్యము చెప్పేంత వరకు కూడా ఎప్పుడైపోతా ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాడంట. దేవుని అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆలోచన చెప్పిన, జ్ఞానం చెప్పిన, ఆత్మ నడిపింపుకు అప్పగించుకుని వాక్యం చెప్పిన పిమ్మట జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే నరహత్యలు చేశారో, ఎవరైతే హిందూ వాదాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడ్డారో, ఎవరైతే మందిరం వేయడానికి వెనక అడుగు వేశారో, ప్రజల్ని వెనక్కి లాగుతున్నారో, వాళ్ళు మైకు తీసుకుని అన్నారంటే, మన ఊర్లో అందరికీ గుడి ఉంది, యేసు బాబుకే లేదు, దీన్ని మనమే కడదాం అన్నారంటే, తప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ, గట్టిగా కొట్టండి హల్లెలూయ. అంటే సువార్త అంటే మినిస్ట్రీ పరిచర్య అంటే ఏసీ గదుల్లో కూర్చునేది కాదు, సుఖవంతంగా మాత్రమే చేసేది కాదు, అవసరమైతే ఎడారి త్రోవల్లో నడవాలి, ప్రాణమును అప్పగించాలి. ఈ సేవకి వచ్చిన ఏ సేవకుడైనా, ఇది సేవకుని గురించి కాబట్టి సేవకు గురించి నేను మాట్లాడుతున్నాను. సేవకునికి ఉండాల్సినటువంటి దర్శనం ఏంటంటే సంపాదించుకోవటం, పోగు చేసుకోవటం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని రాబోయే కాలంలో సేవకు పిలిస్తే ఉద్దేశం ఏమై ఉండాలంటే, కలిమిలోనైనా లేమిలోనైనా ఉండగలగాలి. స్తోత్రం చెప్పండి. పొందుకున్నా పోగొట్టుకున్నా కానీ సేవ చేయగలగాలి. ఎలాంటి పరిస్థితి అయినా సేవ చేయడానికి వస్తేనే అది నిజమైన సేవ. రావడం మాత్రమే కాదు, ప్రాణప్రథముగా సేవను ప్రేమించగలగాలి. సేవ కొరకు ప్రాణమును కూడా పోగొట్టుకోగలిగినటువంటి వ్యక్తులనే దేవుడు బలంగా వాడుకుంటాడు. ఏంటంటాను, నేను దేన్ని ఆశించి సేవకు రాలేదు. స్తోత్రం చెప్పండి. నిస్వార్థంగా సేవలోకి వచ్చాను. దేవుని పిలుపుకు లోబడి నాకున్న తలాంతులను పక్కన పెట్టాను. తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, ఎవరు ముక్కు మొహం తెలియని ప్రజల మధ్యకి వచ్చినటువంటి కారణాన దేవుడు నన్ను సేవలో వాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు కనుక ఈ సేవలో సేవకుడికి తోడుగా లేకపోతే ఆ సేవ నడవదు. అండర్స్టాండ్? సేవ అంటే వాక్చాతుర్యంతోనో జ్ఞానంతోనో 10 మందిని సపోర్ట్గా తీసుకొని చేసేదో, ఇట్స్ నాట్ ఏ సర్వీస్ ఆఫ్ గాడ్. సేవ అంటే దేవునిని తోడుగా పెట్టుకునేదే సేవ. స్తోత్రం. దేవునిని తోడుగా ఉంచి నడిచేదే సేవ. సత్యం, అనుభవం ఏంటి చెప్పనా? సేవలో 90 మంది సపోర్ట్ చేసినా 10 మంది ఎదిరించేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే పరిచర్య అయినా సేవలో 90 మంది సపోర్ట్ చేస్తే 10 మంది అసహించుకునే వాళ్ళు ఉంటారు, అడ్డుపండ్లు వేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, నిందలు, దైవజనుడి మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు. సేవ అది. ఆస్కారాలు ఏముందిలే అనుకోకండి. ఇక్కడ నిలబడే వాడికి తెలుసు, దిస్ ఇస్ హాట్ సీట్ అని చెప్పండి. హాట్ సీట్ కాలిపోద్ది, తట్టుకోలేదు. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అండి, ఎన్ని మానసిక క్షోభలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. ఎంత దేవుడు తోడై ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే నేను అంటలేదు, ఎంత తలాంతులు ఇస్తే అంటలేదు, ఎంత వాక్చాతుర్యం, ఎంత వాక్శక్తి, ఎంత వాక్య జ్ఞానం అని నేను అంటలేదు, కానీ ఎంత దేవుడు తోడై ఉంటే ఈ పరిచర్య జరుగుతుంది మీకు తెలుసా? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి పరిచర్య మీకు సజావుగా జరుగుతున్నట్లుగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. కానీ అంతర్యుద్ధం, కోల్డ్ వార్స్ ఎన్నో ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాడా పాస్టర్ గారు, పట్టుకుందాం, ఎండేద్దాం, ఆరేద్దాం, బయటికి లాగుదాం అనేవాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు. భయపడుతూ ధైర్యంగా బ్రతికే సేవకులు మేము. స్తోత్రం చెప్పండి. పైకి ధైర్యంగా ఉంటాం కానీ లోపల ఫీలింగ్ ఏంటో తెలుసా? మనం ఈ మాట మాట్లాడుతున్నాం, దీన్ని ఇంకొక రకంగా ఎలా మారుస్తారో, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం అని మమ్మల్ని మేమే గుణపరుచుకుంటాం.
మనం వీళ్ళ దగ్గరికి వెళ్తానా, వీళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎలా ఉండాలి అంటే, దైవజనుడికి మీరు లోపడుతున్న విషయం ఒకటైతే మీకు తెలియని రహస్యం ఏంటంటే, మీ విషయమై అనగా అపవాదికి ఎక్కడ ఎవరు స్థానం ఇవ్వకుండానట్లు, ఆ సేవ పాడవకుండానట్లు ప్రతి క్షణము భయపడుతూ సేవ చేసేవాళ్ళం మేము. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. భయపడుతూ ధైర్యవంతులుగా ఉండేవాడండి సేవకుడు. కానీ సేవ కొరకు సమస్తమును దైవజనులను గౌరవించండి. అన్నే కాదు, ఏ దైవజనుడైనా, ఎందుకంటే సేవ కొరకు సమస్తమును వదిలేసి తల్లిదండ్రులను అందరినీ వదిలేసి అవసరమైతే ప్రభువా నీ సేవలో చనిపోతాను అని తీర్మానంతో వచ్చిన వాడే సేవ. పౌలు ఆ తీర్మానంలో ఉండి తన ప్రాణమును దేవునికి వధగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇందరి గురించి చెప్పుకున్న ఒక మాట చెప్తే సంపూర్ణంగా ఉంటుందేమో. ఆ దేవాతి దేవుడే తన కుమారుణ్ణి, తనంతగానో ప్రేమించిన కుమారుణ్ణి మన కొరకు 2700 క్రితం వధ చేశాడు. ఆయన తనకిష్టమైన కుమారుని వధ చేసి ఆ రక్తం ద్వారా మనకి సంపూర్ణ విడుదల దయచేసి ఈరోజు పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. ఆయన కూడా మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, మనం ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు మన విషయంలో ప్రేమిస్తున్న వాటిని దేవుడి కొరకు వధగా